భూత్పూర్వ మండలాన్ని స్ఫూర్తిగా తీసుకుని అధికారులు ప్రజాప్రతినిధులు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉమ్మడి జిల్లాను నెలకొల్పేందుకు కృషి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. భూత్పూర్ను బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ప్రకటిస్తూ ప్రశంసా పత్రాన్ని ఎంపీడీఓ గోపాల్ నాయక్ కు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్, జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీసీ ఈవో కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, ఎంపీడీ గారి యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్, అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలు, అంగన్వాడీ వర్కర్లు అందజేయడం జరుగుతా ఉంది. కంగ్రాట్స్ ఎంపీడీఓ గారు. ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణం కోసం భూత్పూర్ మండల వాసులమైన నేను మీకు చెప్పుకుంటున్నా, మండలంలోని అన్ని గ్రామాల స్వచ్ఛతకై నా వంతు కృషిగా ఈరోజు అనగా 4 మే 2018 శుక్రవారం నుండి నాతో పాటు నా కుటుంబ సభ్యులందరం కూడా మరుగుదొడ్డి నిరంతరం ఉపయోగిస్తామని, తద్వారా భూత్పూర్ మండలాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉండేలా చూస్తానని, నా ఇంటిని, వీధులని మరియు అన్ని కార్యాలయములను పరిశుభ్రంగా ఉంచుతానని, తడి పొడి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సక్రమ నిర్వహణ చేస్తానని, అందరూ పాటించేలా అవగాహన కల్పిస్తానని, వారంలో 2 గంటలు శ్రమదానం చేస్తానని నా యొక్క మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై స్వచ్ఛ భూత్పూర్, జై స్వచ్ఛ మహబూబ్ నగర్, జై స్వచ్ఛ తెలంగాణ, జై స్వచ్ఛ భారత్. మండలాన్ని అవిభక్త మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా 63 మండలాల యొక్క ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా ఈ భూత్పూర్ మండలాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చేటువంటి 2, 3, 4 మాసాలు, కనీసం 6 మాసాల్లో మొత్తం 63 మండలాలు కూడా 100% ఓడిపో కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. దీనివల్ల మనకి ఏమర్థమైంది కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఎట్లా సాధ్యమైందంటే సంఘటిత శక్తిగా అందరూ భాగస్వామ్యానికి సక్సెస్ అయింది. అంటే ఒక్కరితో కాంది 10 మందితోటి, 10 మందితో కాంది 100 మందితోటి 100% జరిగింది. దానికి ఉదాహరణ ఈ యొక్క భూత్పూర్ మండలం అధికారులు, ప్రజలు అందరూ కలిసి సాధ్యమైంది. అట్లాగే ఎంత గొప్ప విషయమైనా తెలంగాణ రాష్ట్రం కూడా గడచిన 60 సంవత్సరాల నుంచి రానటువంటిది, ఎన్నో ప్రయత్నాలు విఫలమైనా కూడా ఒక వ్యక్తి అనుకోని, అంటే ఒక లక్ష్యం నిర్ణయించుకొని, చావో రేవో అన్న పద్ధతిలో లక్ష్య సాధన కొరకు కావాల్సినటువంటి ముడిసరికి ఏంటంటే పట్టుదల, చెయ్యాలని ఒక తపన, ఒక ఆవేదన, ఒక బాధ ఉంటే 100% ఏదైనా సాధ్యమైతుంది. ఇదే స్ఫూర్తితోటి, ఇదే ప్రిన్సిపుల్ సూత్రం ఇది, ఎక్కడైనా దేనికైనా 4 కోట్ల ప్రజలను ఒక సంఘటిత శక్తి ఏర్పాటు చేసి అందరితో తెలంగాణ తెలంగాణ అనిపించిన కారణంగా ఆ శక్తి ద్వారా తెలంగాణ వచ్చింది. అట్లాగే ఇవాళ భూత్పూర్ మండలం కూడా వేదిక పైన ఉన్నవాళ్లు, వేదిక పక్కన ఉన్నవాళ్లు, వేదిక ముందున్న వాళ్లు అందరూ అందరితో కూడా కలిసినా కనపడ్డ ప్రతి వ్యక్తితో కూడా ఎక్కడ కనపడ్డా, ఏడ కనపడ్డా, మీ ఊర్లో టాయిలెట్ కట్టినవా కట్టినట్టు అంటే ఆ అనడం వల్ల, అడగడం వల్ల డెఫినెట్ గా అంటే అది ఒక ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఇలా ఈ లక్ష్యం సాధ్యమైంది. అంటే మనిషి తలుచుకుంటే అసాధ్యం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు.